బ్యాగ్ 9 హెక్సీ లోకోమోటివ్ అయితే వస్తుంది. ఎవరు నాయన జనరల్ మామూలుగా లేరు జనరల్లో. సో మనకి ఇక్కడ మోట్లు ఇవన్నీ అయితే ఎక్కించుకుంటున్నారు అనమాట. విజయవాడ జంక్షన్ టు చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. సో వెళ్ళిపోతుంది. సో ఇదిగోండి కరెక్ట్ బ్రిడ్జ్ మీద అయితే ఆగింది ట్రైన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అవినాష్. విజయవాడ నుంచి గుంటూరుకి ఒక మెము ప్యాసింజర్ అయితే ఉంది. విజయవాడ టు మాచర్ల అనే ప్యాసింజర్ మెము ఉంటుంది కదా, దాంట్లో నేను ఈరోజు విజయవాడ నుంచి గుంటూరుకి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క అవుటర్ లుక్ అయితే ఎలా ఉంటుంది అనమాట. సో టైం కనుక చూసుకున్నట్లయితే 3:13 అయింది. మన ట్రైన్ వచ్చేసి 4:15 అనమాట. దగ్గర దగ్గర గంట అయితే ఉంది మన ట్రైన్కి. ఇంకా మన ట్రైన్కి అయితే ఇంకా 1 అవర్ అయితే టైం ఉంది. త్వరగా ప్లాట్ఫామ్లోకి ఎందుకు వచ్చానంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ మీకు చూపించడం కోసం వచ్చేసాను. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసేస్తున్నాడు. 3:20 అంటే 3:20కి తీసేస్తున్నాడు. ఇది మన విజయవాడ జంక్షన్ టు చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 9లో అయితే మన ట్రైన్ రెడీగా ఉంది. ఇదే అనమాట విజయవాడ నుంచి మాచర్ల వెళ్ళేది. సో ఇందులో మనం గుంటూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఖాళీ ఉంది. నేనైతే ఈ ట్రైన్లో ఈ లైన్లో ఇదే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడం. మనకి సిట్టింగ్ చూసుకున్నట్లయితే 3+2 ఉంది ఇక్కడ ఇందులో. అలాగే సిట్టింగ్ స్పేస్ చూసుకున్నట్లయితే పర్వాలేదు, మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది, కొద్దిగా ఎక్కువ స్పేసే ఉంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07781. ఇది మనకి విజయవాడ నుంచి మాచర్ల వెళ్తుంది. ఈవినింగ్ 4:15 అయితే విజయవాడలో స్టార్ట్ అవుతుంది అనమాట. మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి గుంటూరు మధ్య మొత్తం 4 స్టేషన్లో అయితే అవుతుంది అనమాట. సో ఆ 4 స్టేషన్లు ఏటనేది కూడా నేను చెప్తాను. కృష్ణా కెనాల్, మంగళగిరి, నంబూరు, కదకాక అని ఈ స్టేషన్లో అయితే అవుతుంది. లాస్ట్గా మన ట్రైన్ అయితే గుంటూరుకి అయితే చేరుకుంటాం. సో చూసుకున్నట్లయితే మన ట్రైన్ అయితే ఆన్ టైం అంటే ఆన్ టైం తీసేసాడు, 4:15 అంటే 4:15 కరెక్ట్గా తీసేసాడు. గుంటూరు కూడా ఆన్ టైం చేరుకుంటుందో లేదో చూద్దాం. అయితే మన ట్రైన్ విజయవాడ జంక్షన్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు నా లక్ ఏంటో తెలియదు, నేను ఎన్ని ట్రైన్లు ఎక్కితే అన్ని ట్రైన్లు కూడా ఆన్ టైం తీస్తున్నాడు అండ్ ఆన్ టైంకి దించుతున్నాడు కూడా. అది హైలైట్ ఏంటంటే మన ట్రైన్ చూసుకున్నట్లయితే విజయవాడ దాటగానే చిన్న కర్వ్ అయితే తీసుకుంటుంది అనమాట. అంటే అలా లూప్ లైన్లో నుంచి మెయిన్ లైన్కి అయితే ఎక్కుతుంది అనమాట మన ట్రైన్. ఈ మెయిన్ లైన్కి ఎక్కేటప్పుడు వచ్చే సౌండ్స్ ఉంటాయి చూసారా, ట్రాక్ చేంజ్ అయినప్పుడు అది పిచ్చ అంటే భలే అంటే భలే ఉంటుంది అసలు. చూసుకున్నట్లయితే మొత్తం కూడా కుళ్ళి కుళ్ళి ఉంది. ఈ కాలం అంతా కూడా మొత్తం కుళ్ళి కుళ్ళి నీరే ఉంది. కాలం అంతా కూడా ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. మనకు అక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం నేను బ్రిడ్జ్ బయటకి అయితే ఫోన్ బయట పెట్టి తీయను, ఎందుకంటే దొంగనగొడుకులు అందరూ ఉంటారనమాట, ఫోన్ లాగేసుకుంటారు. సో నేను బ్రిడ్జ్ని అయితే అంత సరిగ్గా చూపించలేకపోవచ్చు, సారీ దానికి. మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ ఎంత ఉందో అంతవరకు కూడా ఒక ట్రైన్ అయితే ఆగి ఉంది. ఏ ట్రైన్ అయి ఉంటుందబ్బా చూద్దాం, దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఏ ట్రైన్ అనేసి. కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఆగింది, హైలైట్ అసలు. సో ఇదిగోండి కరెక్ట్గా బ్రిడ్జ్ మీద అయితే ఆగింది ట్రైన్. మదురై టు చండీగర్ వెళ్ళే ట్రైన్ అనమాట. చూసుకున్నట్లయితే చాలామంది పిల్లకాయలు అయితే స్నానాలు చేస్తున్నారు, ఈత కొడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మన కృష్ణా బ్రిడ్జ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. మెము స్పీడ్ని అయితే ఇంకా రుచి చూపించలేదు, ఇంకా స్లోగా మెత్తగానే ఎలా ఇదేదో కెనాల్ ఏదో ఉంది, సరిగా నేను పేరైతే చదవలేదు, పేరు చదివేలోపు వెళ్ళిపోయింది బోర్డు. సో ఏ కెనాల్ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. విజయవాడ నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ తర్వాత మన ట్రైన్కి ఫస్ట్ వచ్చే స్టాపు కృష్ణా కెనాల్ జంక్షన్. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు కృష్ణా కెనాల్ జంక్షన్ ట్రైన్ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చాలా సైలెంట్గా ఉంది, అసలు ఎవ్వరూ లేరు. మా ఒక నలుగురే ఉన్నారు ఈ ట్రైన్కి ఎక్కేవాళ్ళు.
చూడండి, ఈ నలుగురే ఉన్నారనమాట. ఈ ట్రైన్కి ఎక్కేవాళ్ళు ఒక ఇంకొకరు ఉన్నారు, ఐదుగురు మొత్తం ఈ ట్రైన్కి ఎక్కారు. ఇక్కడ నుంచి ఈ ట్రైన్కి ఎక్కేవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఒక 1 మినిట్ స్టాప్ ఉంటుందేమో మన ట్రైన్కి. చూద్దాం ఎంతసేపు ఆపుతాడు. విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 4 కిలోమీటర్ల దూరం మనం ట్రావెల్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ స్టాప్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డు పెట్టారు డెము మేము స్టాప్ అని చెప్పేసి. సో మన కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది ఆఫ్టర్ 1 మినిట్ స్టాప్ తర్వాత. 1 మినిట్ స్టాప్ అయితే ఈ ప్యాసింజర్స్ కోసం అయితే ఏం ఆపలేదు, ఎదురుగా ఏదో ట్రైన్ అయితే వెళ్ళిందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆపారు. ఇంకా కృష్ణా కెనాల్ జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసి మంగళగిరి అనమాట. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం ట్రాక్ పక్కనంతా కూడా ఎంత చెత్త ఉందో చూడండి, మొత్తం అన్నీ కూడా కవర్లే. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు కవర్స్ ఏమైనా అదే ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ప్లీజ్ డస్ట్బిన్లో వేయండి, లేదంటే మీ బ్యాగ్లో ఉంచి దిగేటప్పుడు ఉంటాయి కదా స్టేషన్లో ఉండే డస్ట్బిన్లు, అందులో అయితే పారేయడానికి ట్రై చేయండి. మనలాంటి కొన్ని 100 మంది విసిరే చెత్తని ఈ భయ్య అయితే అవసరమైన చెత్తని అయితే తీసుకున్నాడు ఈ ఒక్కతను. మన ట్రైన్ అయితే విజయవాడ దాటిన తర్వాత ఎక్కడ కూడా ఒక 50 స్పీడ్ అందుకున్నదే లేదు, ఇప్పటి వరకు కూడా చాలా స్లోగా వెళ్తున్నాడు. చూడాలి మరి ఇప్పుడు స్పీడ్ అందుకుంటాడా లేదనేది. చూసుకున్నట్లయితే మొక్కజొన్న తోట, ఆ చివరి వెనక్కి అయితే అరటి తోట, ఈ ముందుని నాకు తెలిసి ఉల్లి తోట ఏదో ఉంది. సో మొత్తం అన్నీ కూడా పచ్చదనంతో భలే అంటే భలే ఉన్నాయి. అసలు ఈ గ్రీనరీ ఒకసారి చూడండి, అసలు ఈవినింగ్ టైంలో ఇలా ట్రావెల్ చేస్తే నాకు భలే అనిపిస్తుంది. అది కూడా ఒక 10 రూపాయలతో నేను ఎంత ఎంజాయ్ చేస్తానంటే అది నిజంగా రైల్వేకి థ్యాంక్స్ చెప్పాలి. దుమ్ము 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 దొరుకుతున్నాడు అసలు సాటిస్ఫైడ్. మనకైతే మాచర్ల ముందు ఒక కొండ అయితే కనిపించింది, ఆ కొండ మీదకి ఒక రూట్ ఉంది, బట్ అక్కడ ఏంటి అనేది నాకు తెలియదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఏదో ఒక రోజు వెళ్ళి నేను విజిట్ చేస్తాను. అది కూడా కనిపిస్తుంది కదా ఆ కొండ మీదకి ఒక రూట్ అయితే ఉంది. సో దాని స్పెషల్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఏదో ఒక రోజు దాని మీదకి వెళ్తాను నేను ఆ కొండ మీదకి. ఎందుకంటే వచ్చేటప్పుడు చూసి అక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉన్నట్లుంది. అక్కడ మన ట్రైన్ అయితే మంగళగిరికి అయితే చేరుకుంది అన్నమాట. ఈ స్టేషన్ నుంచి మన ట్రైన్లోకి చాలామంది అయితే ఎక్కుతున్నారు. ఈ మంగళగిరిలో మనకి పురాతనమైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అయితే ఉంది. ఎవరైనా ఆ టెంపుల్ని విజిట్ చేసుకుంటే కింద కామెంట్ చేసేయండి. 1 మినిట్ స్టాప్ తర్వాత మంగళగిరి నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది అనమాట. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నంబూర్ అనమాట. మన ట్రైన్ అయితే మెల్లగా నంబూర్లోకి అయితే ఎంటర్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఎంతమంది ఎక్కుతారు అనేది. రఫ్గా ఒక 20 మంది ఉంటారేమో. ఈ స్టేషన్ నుంచి ఒక 25 మంది వరకు అయితే ఎక్కుతున్నారనమాట. సో మనకి ఇక్కడ మూటలు ఇవన్నీ అయితే ఎక్కించుకుంటున్నారనమాట. సో మనం కనుక ఈ నంబూరు గురించి మాట్లాడుకున్నట్లయితే పురావస్తు శాఖ వారు వచ్చి మనకి ఇక్కడ తనిఖీలు జరిపించినప్పుడు అయితే రాతియోగం నాటి అవశేషాలు అయితే బయటపడ్డాయన్నమాట ఈ నంబూరు గ్రామంలో. మనకి రాతియోగం నాటి అవశేషాలు బయటపడ్డాయి అంటే ఈ నంబూరుకి ఎంతో చరిత్ర ఉందని అనుకోవాలి మనం. సో అంత చరిత్ర ఉన్న నంబూరు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటే మనకు చాలా టైం అయితే అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడైతే అంత టైం లేదు. సో దీని గురించి ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. సీన్ చూస్తుంటే మన ట్రైన్ మినిమం ఇక్కడ 5 నిమిషాలన్నా ఆగేటట్లుంది. ఆల్రెడీ మనం వచ్చి ఒక 2 మినిట్స్ అయితే అవుతుంది. నంబూరు స్టేషన్కి వచ్చిన తర్వాత మన ట్రైన్ మన కోచ్లో ఇన్ని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో అంత బిజీగా అయితే ఏం లేదనమాట. మెల్లగా ఒక్కొక్కరు దిగడం స్టార్ట్ చేశారు. ట్రైన్ అయితే మొత్తానికి కదలట్లేదు ఇక్కడి నుంచి. దాదాపు 5 నిమిషాలు అయితే ఆగిపోయింది మన ట్రైన్. ఫైనల్లీ ఒక 10 నిమిషాల తర్వాత నంబూరు నుంచి మన ట్రైన్ అయితే మూవ్ చేశారు. ఈ నంబూరు తర్వాత మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెదకాక అని. సో నంబూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మన ట్రైన్ అయితే చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. మనకి నంబూరు దాటిన వెంటనే ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ ఏంటనేది నాకైతే తెలియదు. ఒకవేళ నంబూరు నుంచి మన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ ఫ్యాక్టరీ ఏంటనేది కింద కామెంట్ చేయండి, మీ ద్వారా నేను తెలుసుకున్న వాడిని అవుతాను.
ఇదేదో డియోమాటిక్ 8067 అంట. సో ఇదైతే నాకు తెలిసి ట్రాక్ సంబంధించిన మెషిన్ ఇది. నంబూరు పెదకానకాని మధ్య పెద్ద దూరం అయితే వెళ్ళలేదు, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది అనమాట. సో అందుకని చెప్పేసి నాకు తెలిసి కొంత స్లోగా వెళ్తున్నాను. గుంటూరు సిటీ అవుట్కట్స్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా మొత్తం స్క్రాప్ అయితే ఉందన్నమాట ఈ బయటని. కార్ స్క్రాప్ చూసారా ఎంత ఉందో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుంటూరు స్టేషన్ ముందు రైల్వే ట్రాక్ పక్కన ఏదో చిన్న గుడి అయితే ఉంది మనకి. సో మన ట్రైన్ అయితే గుంటూరు స్టేషన్ ముందు అయితే ఆపేసాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ షెడ్లు ఉంటాయి కదా, అక్కడ ఆపేసాడు. ఎందుకు అనుకున్నాం మనం, ఇదిగోండి ఈ ట్రైన్ వస్తుంది కదా దీని క్రాసింగ్ కోసం అని చెప్పేసి మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపేసాడంట. BAG 9 HC లోకోమోటివ్ అయితే వస్తుంది. దిబ్రూఘర్ స్పెషల్ ట్రైన్ ఎవరు నాయన జనరల్ మామూలుగా లేరు జనరల్లో, ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు జనరల్లో. దీని గురించి మన ట్రైన్ అయితే ఇక్కడ అవుట్కట్స్లో ఆపేశారు. సో అది ఇలా వెళ్ళి వెళ్ళగానే మన ట్రైన్ అయితే మూవ్ చేసేస్తున్నారు అన్నమాట. సో మన గుంటూరు రాయగడ ప్యాసింజర్ అయితే క్యాన్సిల్ అయ్యింది కదా. సో ఆగండి, ఆ కోచెస్ అయితే ఇవే అనమాట, ఆ రేక్ వచ్చేసి ఇదే. ఈ ట్రైన్ ఎప్పుడు వేస్తారో తెలియదు, మా లైన్కి అయితే ది బెస్ట్ ట్రైన్ అనమాట, చాలామంది ఎక్కువగా యూజ్ చేసే ట్రైన్ ఇది. నాకు తెలిసి ఈ ట్రైన్కి అదే గుంటూరు రాయగడ ప్యాసింజర్ ఉంది కదా, దానికి పెయింటింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ లైన్లో వేస్తారని నేను అనుకుంటున్నా. చూడాలి మరి ఏదన్నా మనకు తెలియదు. అయ్యా ఏదో దొబ్బేశాడు, అది అక్కడికి వెళ్ళి డొంకల్లోకి వెళ్ళి దాగుంటున్నాడు చూడండి. సూపర్ బీస్ట్ డీజిల్ లోకోమోటివ్స్ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది. రైల్వే స్టేషన్ అంతా కూడా సైలెంట్గా క్లీన్గా నీట్గా ఉంది. గుంటూరు వరకు మన ట్రైన్ చాలా ఖాళీగా వచ్చింది, కానీ గుంటూరులో అయితే మంచి హడావిడిగా ఎక్కుతున్నారు అందరూ కూడా. ఫైనలీ మన ట్రైన్ అయితే గుంటూరుకి వచ్చేసింది. 5:35కి రావాలి కానీ 5:45కి అది వచ్చింది. జస్ట్ ఒక 10 మినిట్స్ లేట్ అయితే వచ్చింది అన్నమాట మన ట్రైన్. నేనైతే గుంటూరులోనే దిగేస్తున్నాను. గుంటూరు వరకు చాలా ఖాళీగా వచ్చింది మన ట్రైన్ అయితే, కానీ గుంటూరు నుంచి ఫుల్ అయిపోతుంది మన ట్రైన్. గుంటూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 4 దగ్గర మనకి సబ్వే కూడా ఉందన్నమాట. నేనైతే చూడలేదు ఇప్పటి వరకు, ఫస్ట్ టైం రావడం గుంటూరుకు కూడా నేను. మన గుంటూరు సబ్వే అయితే ఇదిగోండి కిందనే ఎలా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇప్పుడే లైట్స్ ఆపేశారు, నేను చూపిద్దాం అంటే కొంచెం చీకటి చీకటిగా ఉంది. ఇంకా మొత్తానికి విజయవాడ నుంచి గుంటూరు వరకు మన ట్రైన్ జర్నీ అనేది ఇదన్నమాట. సో ఇది గైస్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి,
అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.